హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. టీడీపీ జనసేన బంధం అప్పటి వరకేనా? పవన్ మధ్యలో ఏముంది? కూటమి ప్రభుత్వం ఏర్పడి 11 రోజులైంది. టీడీపీ జనసేన బీజేపీ నేతల హనీమూన్ హ్యాపీగా సాగుతోంది. మరోవైపు టీడీపీ నాయకులు తమ అక్కసు తీర్చుకుంటున్నారు. గతంలో అతి చేసిన వైసీపీ నాయకులను వేటాడుతున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత హుందాగా వ్యవహరిస్తున్నారని పేరు పవన్ తెచ్చుకున్నారు. ప్రస్తుతానికైతే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మధ్య దృఢమైన బంధం ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే రాజకీయాలలో పైకి కనిపించేవేవి నిజం కాదు, కనిపించనివి అబద్ధాలు కావు. ఎలాంటి అనుమానాలు, విభేదాలకు ఆస్కారం లేకుండా వీళ్ళిద్దరి బంధం కొనసాగినంతకాలం కూటమి పాలన విజయవంతంగా సాగుతుంది. శుభమా అని కూటమి కొత్త సంసారం మొదలుపెట్టిన సందర్భంలో అపశకనాలు పలకాల్సిన అవసరం లేదు. అయితే అధికారంలో 3 పార్టీల భాగస్వామ్యం ఉండడంతో ఇప్పుడు ఏమవుతుందో అనే చర్చ మాత్రం లేకపోలేదు. జాతీయ రాజకీయాలు కూడా కూటమిపై తప్పక ప్రభావం చూపుతాయి. జాతీయ స్థాయిలో మోదీ సర్కార్ సొంత బలంపై ఏర్పాటు కాలేదనే సంగతి గుర్తుంచుకోవాలి. జనసేన బీజేపీ ఒక టీముగా చూడాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి మోదీకి చంద్రబాబు నమ్మకస్తుడైన భాగస్వామి. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఉంటుందా అంటే చెప్పలేం. రాజకీయాలంటేనే రాత్రికి రాత్రే నిర్ణయాలు మారిపోతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఏపీలో జగన్ సర్కార్ గద్దె దిగిన తరువాత చోటు చేసుకుంటున్న పరిణామాలపై పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీ నేతలు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. వైసీపీ ఓటమి అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, తమకు ప్రజలు అధికారం ఇచ్చింది జగన్పై కక్ష తీర్చుకోవడానికి కాదన్నారు. అలాగే హామీల్ని అమలు చేయాల్సిన బాధ్యత తమపై ఉందని ఆయన పదే పదే గుర్తు చేశారు. పవన్ తీరును వైసీపీ నేతలు సైతం ప్రశంసించారు. వైసీపీ అలాగే పరిపాలనాపరమైన అంశాలలో చంద్రబాబు, పవన్ ధోరణులు వేర్వేరుగా ఉన్నట్లు కనిపిస్తోంది. అలాగని ఇద్దరూ ఇప్పటికిప్పుడు విభేదించుకుంటారని ఏ ఒక్కరూ అనుకోవడం లేదు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం తాను మంచివాడిగా, అందరి వాడిగా అనిపించుకోవడానికి ప్రయత్నిస్తారు. భవిష్యత్తులో చంద్రబాబు అలాగే టీడీపీ నేతల వైఖరికి నిరసనగా కూటమి నుంచి బీజేపీతో సహా బయటకు రావడానికి ఇప్పటి నుంచి ఒక్కో తప్పును పవన్ లెక్కిస్తుంటారనే చర్చ మొదలైంది. వైసీపీ, టీడీపీ కేవలం విధ్వంస, ప్రతీకార, కక్షపూరిత రాజకీయాలకు ప్రాధాన్యమిచ్చాయని, తాము భిన్నంగా ఉంటామని చెప్పుకోవడానికి పవన్ ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారనే చర్చ నడుస్తోంది. బీజేపీతో కలిసి భవిష్యత్తులో 3వ ప్రత్యామ్నాయ కూటమిగా పవన్ కళ్యాణ్ అవతరించేందుకు తగిన రాజకీయ ఏర్పాట్లు చేసుకుంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇవేవి కంటికి కనిపించవు. హుందాగా వ్యవహరించడం ద్వారా ప్రజల దృష్టిలో ఇలాంటి వాడు పాలకుడు కావాలనే ఆలోచన రగిలించాలనే వ్యూహం పవన్లో కనిపిస్తోందనే మాట వినిపిస్తోంది. అసెంబ్లీలో తనతో పాటు జనసేన అభ్యర్థులంతా అడుగు పెట్టాలన్న పవన్ ఆలోచన విజయవంతమైంది. దీంతోనే ఆయన సంతృప్తి చెందరు. జనసేన శ్రేణులు కూడా ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా పవన్ను సరిపెట్టుకున్నారు. భవిష్యత్తులో సహజంగానే ముఖ్యమంత్రిగా పవన్ను చూడాలని అనుకుంటారు. ఈ ఎన్నికలలో 21 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలుగా గెలవడం పవన్లో ధైర్యాన్ని నింపింది. దీంతో రానున్న రోజులలో రాజకీయ పరిణామాలు ఆయనలో ఎలాంటి ఆలోచన కలిగిస్తాయో ఇప్పుడే చెప్పలేం. ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలనేది పవన్ అభిప్రాయం. కానీ చంద్రబాబు మాత్రం ప్రస్తుతానికి సంక్షేమ పథకాల ఊసే ఎత్తడం లేదు. పింఛన్ల పెంపు ఫైల్పై మాత్రం సంతకం చేశారు. ఇక మిగిలిన హామీలపై చంద్రబాబు సర్కార్ నిర్ణయాలు, పవన్ అడుగులు ఆధారపడి ఉంటాయి. అలాగే క్షేత్రస్థాయిలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తల మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి. ఈ పరిణామాలు కూడా పవన్ ఆలోచనలపై ప్రభావం చూపనున్నాయి. ఒకటి మాత్రం నిజం, ప్రజలను మోసగించడానికి పవన్ ససేమేర అంగీకరించరని జనసేన కార్యకర్తలు, నాయకులు చెబుతున్నారు. తాను భాగస్వామిగా ఉన్న ప్రభుత్వం ప్రజల్ని మోసగిస్తోందనే అభిప్రాయం పవన్లో కలిగితే మాత్రం ఆయన ఒక్క క్షణం కూడా కూటమిలో కొనసాగరని వారు చెబుతున్నారు. అందుకే హనీమూన్ తరువాత కూటమిలో చోటు చేసుకునే పరిణామాలపై సర్వత్రా ఉత్కంఠ, ఆసక్తి నెలకొంది.